సార్ రెడీ సార్. రీసెంట్గా చూసినట్లయితే మన స్టేట్కి కొన్ని రోజులు ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొంతవరకు మన రాజధాని నిర్మిస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా ఆయన వస్తే కనుక మొత్తం రాజధాని కంప్లీట్ అవుతుంది. అదే వేరే వాళ్ళని ఎవరినన్నా సీఎం చేస్తే కనుక వాళ్ళు వచ్చి వాళ్ళకి అనుగుణంగా వేరే చోట అంటారు. ఈ సగం కట్టింది ఆయన మొదటి నుంచి కడతానంటారు. అందుకని ఇప్పుడు ఉన్న సీఎం గారు రావటం మంచిది, చంద్రబాబు నాయుడే మంచిది. అంటే మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు విమర్శించడం జరిగింది. రాజకీయ పార్టీ నాయకులు ప్రతి వాళ్ళు అవినీతి అంటూనే ఉంటారండి. వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఎవరో ఒకళ్ళు అంటూనే ఉంటారు. అది అవినీతి జరుగుతుందో లేదో మనకు తెలుసు. వీళ్ళు అనుకోవడమే తప్ప మనం అనుకోవట్లేదు. అది అంటే మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడం అనేది చూసాం. ఇప్పుడు ఏమైనా సపోర్ట్ విరమించుకుని స్వతహాగా పోటీ చేస్తున్నారు, దానికి ఆయన ఫస్ట్ వచ్చింది ఎలక్షన్లో స్టార్టింగ్ రావడానికి ఆయన ట్రై చేశారు. ఇప్పుడు ఓన్గా రావడానికి ఆయన జంప్ అయ్యారు అంతే, అంతకన్నా ఏం లేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రత్యేక హోదా రావడంలో స్టేట్లో తీసుకురావడంలో విఫలమయ్యారని చెప్పి అందరూ చెప్పడం కూడా జరిగింది. అది కేంద్రం తప్పంటారని మన స్టేట్ గవర్నమెంట్ అది కేంద్రందే అండి. కేంద్రం వాళ్ళు ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక హోదా అనేసి అదేంటది స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పేసి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా కంటే స్పెషల్ ప్యాకేజీ బాగుంటుంది అన్నారు. అది బాగోలేదు. అందుకని అది బాగోలేదు కాబట్టి మళ్ళీ వీళ్ళు ప్రత్యేక హోదా అంటున్నారు. స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి అది కంప్లీట్గా మనకు కరెక్ట్గా ఉండుంటే కనుక అది బాగుండు. అది ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఫైట్ చేస్తున్నారు అంతే అండి. రీసెంట్గా మనం చూసినట్లయితే టీడీపీ అనేది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అనేది చూస్తున్నాం సార్. అది ఎంతవరకు సమంజసం అంటారు అంటే రాజకీయంలో శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రత్వం కానీ ఉండదండి. అందుకని ఏంటంటే ఏ పార్టీ ప్రతి పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఉంటుంది. ఇండివిజువల్గా రాలేము అనుకున్నప్పుడు ఇంకో దాంతో పొత్తు పెట్టుకోవడం, అది కేంద్రంలో అది వస్తుంది అన్నప్పుడు దాంతో మనం సపోర్ట్ చేయడంలో తప్పలేదు. అంటే అప్పట్లో ఎన్టీ రామారావు కాంగ్రెస్కి విరుద్ధంగా టీడీపీ అనేది పెట్టడం జరిగింది, మళ్ళీ అదే టీడీపీ కాంగ్రెస్లో కలవడం ఎంత? అప్పట్లో ఒక పార్టీ పెట్టినప్పుడు అండి వేరే పార్టీని ఎప్పుడు తిడుతూనే ఉంటారు వీళ్ళు. అందుకని ఆ పార్టీని తిట్టుకోరు, అదే తిట్టు కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు మనకి కేంద్రంలో అది వస్తే మనకి మన స్టేట్కి సపోర్టింగ్గా ఉంటుందని చెప్పేసి దాంతో పొత్తు పెట్టుకున్నారు. దీంట్లో తప్పేం లేదండి. కొంతమంది ఏంటంటే జగన్ గారికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది, ఆయన అధికారం ఎలా ఉంటుంది, ఆయన పరిపాలన ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు. కరెక్టేనండి, కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడే అర్థమవుతుంది మనకి ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేసి. అందుకని ఏదన్నా ఈ ఏజ్ ఉండాలండి, ఒక వయసు అంటూ ఉంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని ప్రకారం మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఆయన ఇంకొన్ని తిట్టరు. ఆయన ఈయన అలా కాదు, మొదలెట్టడమే చంద్రబాబు నాయుడుతో తిడుతూనే మొదలెడుతూ ఉంటాడు ఈయన. అంటే మనం చూసినట్లయితే ఇప్పుడు ఉన్న అభివృద్ధిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నారు? ఇప్పుడు దాకా సగం చేశారండి, ఆ సగం ఇంకో సగం కంటిన్యూ చేసి మొత్తం టోటల్గా చేస్తారు. ఇంకోసారి కనుక మనం అవకాశం ఇస్తేనే. టోటల్గా మీరైతే మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే రావాలండి ఈసారి. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.